రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి ఇప్పుడే 15 సంవత్సరాలు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి 2 చేతుల 2 కళ్ళల పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర రెడ్డి. వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు బాధ భరించలేక రాజశేఖర రెడ్డి గారికే కాదు ఈరోజు ఆ కుటుంబాలందరికీ, ఎంతమంది అయితే రాజశేఖర రెడ్డి గారు వెనకాల చనిపోయారు వారందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. ఒకసారి వెనక్కి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి? తన ప్రజల కోసం ఎంత తప్పించారు రాజశేఖర రెడ్డి గారు? ఒక జలయజ్ఞం అయినా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఒక ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయినా, ఇలాంటివి ఎన్ని రుణమాఫీ అయినా, ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు? మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు, కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగింది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది, ఎంతో అభివృద్ధి, ఎంతో సంక్షేమం చేశారు. కానీ 10 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు, ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లా కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ అది కూడా నెరవేరు. రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు విస్మరించారు. ఆరోగ్యశ్రీ అయితే ఎవరికీ ధ్యాస లేదు, అందరూ నీరు గారుస్తున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు అదే బీజేపీ పార్టీ గులాంగిరి చేస్తారు. మరి ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం. అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి? మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాలి, మేలు చేయడానికి ప్రయత్నించాలి. మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుంది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాట్లాడుతున్నాను. ఈ ఫ్లడ్స్ అన్నది అసాధారణ పరిణామం, గత 20 ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్సీ చేయలేకపోయారా? ఫోర్కాస్ట్ చూడలేకపోయారా? వార్నింగ్లు ఇయ్యలేకపోయారా? ఇంత విపత్తు జరిగింది మొత్తం అంతా కాపాడడం సాధ్యం కాకపోయినా, ఏ మార్పు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేస్తుండొచ్చునా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేరు.
కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే, పలకాలైతే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం. మేము ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం. అందరూ విల్లింగ్గా ముందుకు రావాలి, ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా థ్యాంక్ యూ. ఐ డోంట్ నో ద టెక్నికాలిటీస్ ఏమి చూడాలి.